వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఫైనల్లీ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను హంచ్ బర్త్డేకి మేము ఏమేమి కుకింగ్ చేసాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు తెలుసు ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి, ఎందుకంటే చాలామంది మెసేజెస్ ఉన్నారనమాట ఇన్స్టాలో కానీ ఇంకా వైటీలో కమెంట్స్ కానీ చాలామంది చేస్తున్నారు ఆ 2 వీడియోస్ పోస్ట్ చేదివే అట్లా అని చెప్పి. నేను కూడా లాస్ట్ వీకే చేద్దాం అనుకున్నాను, బట్ అదేంటో తెలీదు హంచికిడ్ పత్రి వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు పని బాగా పెరిగిపోయిందనమాట. సో అందుకే లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు ఇది కూడా నేను ఎందుకు మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను అంటే, కన్సిస్టెంట్గా లేనందుకు నేను కూడా ఎంతో కొంత గిల్ట్ ఫీల్ అవుతా అనమాట. అండ్ అలానే మిమ్మల్ని వెయిట్ చేస్తున్నందుకు కానీ అప్పుడప్పుడు నేను కూడా కొంచెం ఫీల్ అవుతాను. బట్ కనీసం మీతో షేర్ అసలు ఎందుకు చేయలేకపోతున్నాను అన్నది రీజన్ షేర్ చేసుకుంటే కొంచెం అర్థం చేసుకుంటారు కదా అని చెప్తా ఉన్నాను. దగ్గర నుంచి కాసేపు బ్రేక్ తీసుకుందాం. ఓకే, ఎంత సంతోషంగా ఉందంటే ఇది అయిపోతే చాలా హ్యాపీగా ఉంది. బట్ చూడటానికి అయితే మంచిగా వచ్చింది. జాతనా నూనె పడే ఇంకా పని ఉంది, బట్ చూడటానికి మాత్రం చాలా బాగుంది. టేస్ట్ కూడా ఇంతవరకు అయితే అదిరిపోయింది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా సాసర్లో తేలుతా ఉంటే అలా వెళ్ళిపోద్ది అంట లోపలికి. అంతే కదే. నైస్. సో చిల్లీ చికెన్ అనేది సేఫ్ బెట్. అంతేనా? నైస్. ఎవరికైనా నచ్చుతుంది కదా. మీకు ఎలా అనిపించింది? నాకు బాగానే అనిపించింది. పనే ఉందిలే, మంచిగానే ఎక్కువ టైం అంటే నేను ఇంకా ఎక్కువ అనుకున్నారే. సో నేను అనుకున్న దాంతో పోలిస్తే నయమే. మనం ఎంత ఒక మొత్తం గంట నెలలో కానిచ్చాం కదా, మొత్తం కలపటం దగ్గర నుంచి అఫ్ కోర్స్ చికెన్ ముందు కట్ చేసి ఉంచాం అనుకో, బట్ త్వరగానే నాకు నా నేను అనుకున్న దానికన్నా అయితే పర్లా కొద్దిగా. సో హంచ్ బర్త్డే కి ఈసారి వంటలు అయితే మాత్రం మేమే చేస్తున్నాము. చాలా కష్టపడి సతీష్ అయితే ఒప్పించాను అనమాట. నేను సతీష్కి అసలు ఇంట్రెస్ట్ లేదు, తను ఎందుకు ఇంత పని పెట్టుకోవటం అట్లానే చెప్తా ఉంటాడు అనమాట. బట్ ఈసారి అయితే అత్తయ్య కూడా ఉన్నారు కాబట్టి సో కొంచెం హెల్ప్ ఉంటుంది కాబట్టి నాకు ఎప్పటి నుంచో నాకే చేయాలని ఉంటుంది. కొంచెం హడావుడి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మిస్ అయిపోతున్నట్టు ఉంటుంది. ఏదో జస్ట్ రెడీ అయ్యి అదొక లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నాకు అసలు ఇట్లా అలవాటే లేదు. సో లాస్ట్ టైం కూడా నేను అడిగాను నేనే చేస్తాను అని చెప్పి. సో లాస్ట్ టైం బేకింగ్ చేశాను కదా, దాని గురించే ఇంకా నన్ను ఎట్లా డైవర్ట్ చేయాలి అని ఆలోచించి ఫైనల్లీ మరి నేను బేకింగ్ చేస్తాను అంటే బేకింగ్ చేసుకోమన్నాడు అనమాట. అప్పుడు కూడా నేను కేక్ చేస్తాను అంటే కేక్ మాత్రం వద్దురే ప్లీజ్ అని అడిగాడు అనమాట. సో అందుకే నేను లాస్ట్ టైం బేకింగ్ ఒక్కటి చేశాను. బట్ ఈసారి అయితే మాత్రం అన్నిట్లోనూ నాకు ఇంకనైతే మాత్రం పెట్టాలనుకున్నాను. సో ఈసారి హంచ్ బర్త్డేకి
మేమే ఆ వంట లెక్కలు వంట మాస్టర్లు మేమే అన్నమాట. నెక్స్ట్ టైం మీకు మీ ఇంట్లో ఏమైనా ఈవెంట్ ఉంటే చెప్పండి. ఐ హోప్ సక్సెస్ఫుల్ గా నేను కంప్లీట్ చేస్తా అనుకుంటున్నాను. ఒకవేళ ఏ చిన్నది అంటే మంచిగా రాకపోయినా సతీష్ అయితే మాత్రం నన్ను అసలు ఒప్పుకోడు. సో ఆల్రెడీ పనులు అయితే మా స్టార్ట్ అయిపోయాయి మార్నింగే, అంటే పప్పు పెట్టేసాము అండ్ అలానే రసంకి స్టార్ట్ చేసాము. సో ఇంకొక 4-5 hours లో మనం అన్ని కూడా కంప్లీట్ చేసేయాలి. సరిపోతుంది అనుకుంటున్నాను. నేనైతే మాత్రం గారెలు ఒకటి వేయాలి, అదొకటి మాత్రం కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నాను. ఈలోపు కర్రీస్ అయితే మాత్రం చేసేద్దాం అనుకుంటున్నాము. సో అది ఈరోజు మీరు వీడియో అయితే మాత్రం కంప్లీట్గా చూడండి అండ్ మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు చెప్పండి అంటే మీలో ఎంతమందికి లైఫ్ ఇంట్రెస్ట్ అంటే మీ ఇంట్లో ఫంక్షన్ అయితే మీరే కుక్ చేసి పెట్టడం కానీ ఇలా మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకంటే సతీష్ ఎప్పుడు కూడా నాది ఈ విషయం మాత్రం కంప్లైంట్ ఇస్తూనే ఉంటాడు. అంటే ఇదే కాదు, మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, లైక్ 5 members, 10 members అట్లా వచ్చినప్పుడు కూడా మా ఇద్దరికి వాళ్ళు ఉంటూనే ఉంటుంది. సో మీరు ఎన్నోసార్లు నా కుకింగ్ చూసే ఉంటారు కదా, ఎక్కువ నాకు అట్లా ఇష్టం అనమాట. సో మీలో కూడా ఎంతమందికి ఇంట్రెస్ట్ అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. యా నేను ఇంకా అలా చేస్తూ ఉంటాను, మీరు అలా చూస్తూ ఉండండి. అండ్ మీకు ఏది బాగా కుదిరినంత వరకు నేను రెసిపీస్ అయితే మాత్రం మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ బాగా హడావుడి అయిపోతే మాత్రం మేబీ అందులో మిస్ అయితే అవ్వచ్చు. బట్ ఒకవేళ ఏదైనా మిస్ అయ్యి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను నెక్స్ట్ టైం తప్పకుండా షేర్ చేసుకుంటాను. బ్లాగైతే కంటిన్యూ చేయండి. సో అలా ఇంకా మా కుకింగ్ అయితే మొదలేసామని చెప్పాలి. మీకు హడావుడి అయితే అర్థమైపోతానే ఉండుంటుంది కదా, ఎర్లీ చాలా ఎర్లీ మార్నింగ్ లేచామన్నమాట. లేచి పని అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్గా మీరు ముందు చికెన్ ఫ్రై అది చూసుంటారు కదా, అది ముందు రోజు నైట్ అనమాట. సతీష్ అయితే ఆ చికెన్ ఫ్రై చేయటం గురించి ఎంత మనాది పడిపోతూ ఉన్నాడో, సరేలే కొంచెం ప్రశాంతంగానే నిద్రపోతాడు అని చెప్పి ముందు అవి ఆ చికెన్ ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. మీరు నేను లాస్ట్ వీడియోలో కూడా సతీష్కి క్రెడిట్స్ ఇవ్వలేదంట దాని గురించి, పాపం తనే ముందు అవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాడు. సో ముందు మనం లిస్ట్ అవుట్ చేసుకుంటాం కదా మనం ఈరోజు ఏమేం వంటలు చేయాలి, ఐ మీన్ ఏమేం రెసిపీస్ చేయాలి అట్లా అని చెప్పి. సో వాటన్నిటికి కావాల్సినవన్నీ తెచ్చుకొని పెట్టుకోవటం ఒక స్టెప్, ఆ తర్వాత వాటికి ముందే ఏం కావాల్సి ఉంటాయి లైక్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా, ఫ్రైడ్ ఆనియన్స్ అని కానీ ఇంకా ఏవైతే మీకు టైం పడతాయో నెయ్యి కానీ లేకపోతే పెరుగు కానీ అట్లా కావాల్సినవన్నీ కూడా మీరు ఎంతవరకు చేసుకోగలరో అవన్నీ కూడా ముందు రోజు చేసి పెట్టుకోవటం ఇదంతా కూడా ఒక స్టెప్ అనమాట. సో నేను నా వీడియోస్ కరెక్ట్గా అదే వేలో ప్రొజెక్ట్ చేస్తున్నానో లేదో తెలియదు కానీ, బట్ ఐ హోప్ మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. సో అన్నిటికన్నా ముందైతే మాత్రం కొంచెం ఈజీగా ఉండేవి స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే మేము మొత్తం 10 to 11 items అట్లా అనుకుంటున్నాము. సో వాటిలో మనకు కొన్ని అయిపోతే మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా, లైక్ 1, 2 అయిపోయాయి, 3 అయిపోయాయి అట్లా అని చెప్పి. సో అట్లా ముందు ఈజీవి స్టార్ట్ చేసాం అన్నమాట. ఈజీవి అండ్ అలానే కొంచెం మనం ఎర్లీగా నైట్ కదా మళ్ళీ ఎర్లీగా స్టార్ట్ చేసినా కూడా కొంచెం పాడైపోకుండా ఉంటాయి అట్లా అనుకున్నవి మొదలేసాం అన్నమాట. ఫస్ట్ పప్పుతో మొదలేసాము. పప్పు వచ్చేసి ఈరోజు మ్యాంగో పప్పు చేస్తూ ఉన్నాం అన్నమాట. సో అది అత్తయ్య స్టైల్లోనే చేస్తూ ఉన్నాము. సో అత్తయ్య అయితే మాత్రం పప్పు విడిగా కుక్ చేసి ఆ తర్వాత మళ్ళీ మ్యాంగో అవన్నీ విడిగా కుక్ చేసి అవన్నీ మిక్స్ చేసి
ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, మళ్ళీ మళ్ళీ కొంచెం కుక్ చేస్తూ ఉంటారనమాట. సో అదే వేలో చేస్తూ ఉన్నాము ఈరోజు కూడా. సో అట్లా పప్పు అయిపోతూ ఉంది అండ్ అలానే ఒక పక్క రసం అది కూడా పెట్టాం కదా. రసం అది కూడా అత్తయ్య, మీరు ఫస్ట్ చూసుంటారు కదా అత్తయ్య చెప్పినట్టు, నేను మంచిగా స్పైసెస్ అవన్నీ పెట్టేసి ఇంకా రసం కూడా స్టవ్ మీద పెట్టేశాము. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాను అంటే స్వీట్ చేస్తూ ఉన్నా అనమాట. ఈరోజు స్వీట్ వచ్చేసి యాక్చువల్గా నేను బ్రెడ్ హల్వా చేద్దాం అనుకున్నాను. బ్రెడ్ హల్వా కానీ లేకపోతే ఇంకొకటి మన క్యారెట్ హల్వా ఉంటుంది కదా, సో అది కానీ చేద్దాం అనుకున్నాను. నేను మీకు వీడియోలో కూడా అంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేస్తాను కదా, సో ఎందుకైనా మంచిదని చెప్పి బ్రెడ్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను. అండ్ అలానే క్యారెట్ కూడా ఒక పెద్ద బంచ్ తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట నేను. అంటే నేను నాకే క్లారిటీ లేదు ఏం చేద్దాము ఏంటి అని చెప్పి, బట్ క్యారెట్ హల్వా అందరికీ నచ్చుతుందని నాకు అనిపించలేదు. అందరూ ఇష్టంగా తింటారు, లైక్ పిల్లలు కానీ అందరూ కూడా ఇష్టంగా తింటారు లేదో తెలీదు, సో అందుకని చెప్పి. బట్ బ్రెడ్ హల్వా అయితే చాలా వరకు ఇష్టంగానే తింటారు కాబట్టి ఇంకా బ్రెడ్ హల్వా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కాకపోతే నా మనసు అస్సలు ఒప్పలేదండి. మీరు ఇప్పటిదాకా నేను చాలాసార్లు కుకింగ్ చేస్తుంటాను కదా, మీరు ఎప్పుడు చూసినా కూడా నేను అంత టూ అంటే అన్హెల్దీ ఫుడ్స్ మరీ టూ అన్హెల్దీ ఉంటాయి చూసారా, అవి నేను ఎక్కువ నేను నా చేతులతో అయితే నేను అంత ఎక్కువ అయితే ఏం చేయలేను అనమాట. మీరు చూస్తే మా ఇంట్లో మైదా తక్కువే ఉంటుంది, సో సతీష్కి మైదాతోటి ఆ బోండాలు ఉంటాయి చూసారా, అవి చాలా ఇష్టం అనమాట. బట్ అయినా కూడా నేను ఎప్పుడో ఇయర్కి ఒకసారి రెండు సార్లు అట్లా చేస్తూ ఉంటాను. సో నా మనసు అయితే అస్సలు ఒప్పలేదనమాట. అట్లా బ్రెడ్ అంతా మంచిగా డీప్ ఫ్రై చేసి ఆ తర్వాత ఆ షుగర్ సిరప్లో వేసి అట్లా చేయాలంటే, సో ఎవరో మనం కాదు బయట ఎవరికో పెడుతున్నా కూడా నాకైతే మాత్రం అట్లా చేయాలంటే అస్సలు మనసు రాలేదు. సో అందుకే నేను ఫీల్ అయినంత హెల్దీ వీలో చేయటానికి నేను ట్రై చేస్తూ ఉన్నా అనమాట. సో బ్రెడ్ వచ్చేసి డీప్ ఫ్రై చేయకుండా అవెన్లో పెట్టేస్తూ ఉన్నాను. సో ఇన్ దట్ వే కనీసం ఆయిల్ అన్న ఆ పార్ట్ వర్క్ అన్న ఎలిమినేట్ చేసిన దాన్ని అవుతాను కదా నేను. చూసారు కదా పప్పు కంప్లీట్ అయిపోయింది అండ్ అలానే రసం కూడా కంప్లీట్ అయిపోయింది. సతీష్ కూడా టేస్ట్ చూసి ఓకే చెప్పేశాడనమాట. సో సతీష్ చెప్పాడు అంటే ఇంకా బాగానే మంచిగా ఉన్నట్టు, అయిపోయినట్టు మంచిగా ట్రైల్లో కూడా పెట్టేసుకుంటా ఉన్నాము. అండ్ ఎక్కడా కూడా ఈ ఆ రోజు అయితే మాత్రం అంటే ఇది కుకింగ్ మొదలేసిన తర్వాత అయితే ఒక్క 5 మినిట్స్ కూడా బ్రేక్ తీసుకోలేదనుకుంటా అండి. ఆ కటింగ్ అప్పుడు కూర్చుంటాను చూసారా, ఇంకా అదే కొంచెం అన్న బ్రేక్ అనుకోవాలి. ఒక్క నిమిషం కూడా ఆకుండా చేస్తూనే ఉన్నాము, అందరూ చేస్తూనే ఉన్నాము. సో ఒకటి పెడితే మళ్ళీ ఇంకొకటి ఇంకో పక్క ఇది ఇంకోటి జరుగుతూ ఉంటాం, అట్లానే చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, మళ్ళీ వెంటనే నేను పన్నీర్ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటా ఉన్నాను. యాక్చువల్గా ఈ పన్నీర్ కానీ ఇంకా ఆనియన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు కావాలంటే ముందు రోజే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు, నాకు కుదరలేదన్నమాట. సో అందుకే నేను చేయలేకపోయాను. యాక్చువల్గా ఆనియన్ కూడా చెప్పలేం కానీ, బట్ పన్నీర్ అయితే మాత్రం మంచిగా ఈ క్యూబ్స్ లాగా ఇట్లా ఇవన్నీ కూడా ముందు రోజే కట్ చేసుకొని పెట్టుకుంటే ఇంకొంచెం హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి
చేస్తారు పంపే ఉంది కదా. సో లోపలైతే మాత్రం అత్తయ్యది గారెలకి కావాల్సినవి ఉంటాయి చూసారు కదా, ఆ పప్పు కానీ అవన్నీ కూడా నానబెట్టారనమాట అత్తయ్య మార్నింగ్ లేవగానే. ఇంకా ఆ పప్పు అవన్నీ కూడా వాష్ చేయటం కానీ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో లోపల గారెలు వేద్దాం అనుకున్నాం అనమాట. సో సైమల్టేనియస్గా అవుతుంది కదా అని చెప్పి బయట ఈ పన్నీర్ కర్రీ చేద్దామని ఇంకా బయట పెట్టాను నేను. మాకు ఇక్కడ వచ్చిన ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ పెద్ద రాతిండి గిన్నె అనమాట. అంటే మనం ఎక్కువ మంది చేస్తున్నాం కదా, సో ఎక్కువ ఆ గిన్నె వాడాల్సి వచ్చింది. అంతకన్నా నా దగ్గర అంతకన్నా పెద్ద, మీరు కూడా చూస్తూనే ఉంటారు కదా, నేను కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదు యాక్చువల్గా మీ అందరికీ కూడా. సో నా దగ్గర అంత పెద్ద పెద్ద గిన్నెలు అయితే ఏం లేవన్నమాట. నాకున్న ఒకళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా అడిగాను ఏమైనా పెద్ద పెద్ద ఉన్నాయా అని చెప్పి, వాళ్ళ దగ్గర కూడా లేవు. ఎందుకంటే ఆబ్వియస్లీ చాలా తక్కువ సార్లు ఇలాంటి ఛాన్స్ వస్తూ ఉంటుంది కదా. ఎక్కువ మనందరం కూడా మినిమం ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ ఇంతవరకే కుక్ చేస్తూ ఉంటారు. సో ఎవరి దగ్గర లేవన్నమాట. ఈ ఒక్కటి కూడా నేను అంతకుముందు ఒకసారి సతీష్ తోటి అంటే వాదించి మరీ కొనుక్కున్నాను, ఆ గిన్నె లేదు నాకు ఆ గిన్నె కావాలి అట్లా అని చెప్పి. తనకు కూడా అంత ఇష్టం ఉండదు అనమాట, అందులోకి అవి రాతిండివు కదా. సో అట్లాంటివి ఇంట్లో పెట్టుకోవటం కూడా తనకు అంత ఇష్టం ఉండదు. బట్ లక్కీగా అంతకుముందు కొన్నాను కాబట్టి ఆ ఒక్కటైనా ఉందన్నమాట. సో ఇప్పుడు ఈరోజు కన్స్ట్రెయింట్ అయితే అదే, ఒక్క గిన్నె ఉంది, అందులోనే చాలా చేయాలన్నమాట, చాలా రెసిపీస్ చేయాలి. సో ఒకటి అయిపోయిన తర్వాతే ఇంకొకటి చేయగలం అనమాట కంటిన్యూస్గా. అంటే ఇంకొక గిన్నె ఉంటే ఇంకొక కర్రీ కూడా మొదలేసేదాన్ని, బట్ అట్లా లేకపోయేదన్నమాట. బట్ అయినా కూడా ఎక్కడ ఆగలేదు, అంటే నేను చేయగలిగినంత వరకు నేను చేస్తూనే ఉన్నాను. లైక్ ఇప్పుడు నేను ఇంకా గుత్తి వంకాయ కర్రీ కూడా చేయాలి, పన్నీర్ కర్రీ చేస్తూ ఉన్నాను కదా. సో గుత్తి వంకాయ కర్రీ కూడా ఇందులోనే చేయాలన్నమాట, ఇంత పెద్దదే కావాలి ఫైనల్గా అయితే. బట్ ముందు ఏం చేయగలను, లైక్ ఆ గుత్తి వంకాయలన్నీ కట్ చేసుకోవటం కానీ, లేకపోతే అవన్నీ కూడా ముందు కొంచెం ఫ్రై చేసుకుంటాం కదా, సో అట్లా అవి చేసుకోవటం కానీ అట్లాంటి పనులన్నీ చేసుకొని పెట్టుకున్నాను. అంటే కావాలంటే మనం ముందు రోజు వెళ్ళి ఇంకొక గిన్నె కొనుక్కొచ్చుకోవచ్చు, కానీ నేను కొనొద్దు అనుకున్నా అనమాట. ఎందుకంటే ఇది రెగ్యులర్గా ఇప్పటికే ఇంట్లో సామాన్లు ఎక్కువైపోతూ ఉన్నాయన్నమాట, నేనేమి రెగ్యులర్గా చేయను ఇంత పెద్ద పెద్ద క్వాంటిటీస్లో. సో ఎందుకు వేస్ట్ కదా అని చెప్పి ఒక్కదాంతోనే మేనేజ్ చేద్దామని నాకు వీలైనంత వరకు నేను ట్రై చేశాను అనమాట. సో కొంచెం అయితే మాత్రం డిలే అయింది కానీ, బట్ చేయగలిగాము మొత్తానికైతే మాత్రం. సో అలా పన్నీర్ కర్రీ అయితే బయట కంప్లీట్ అయిపోతూ ఉంటే నేను లోపల స్వీట్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. ఐ మీన్ స్వీట్కి కావాల్సిన సిరప్ ఉంటుంది కదా, అది చేసుకుంటా ఉన్నాను. సో చెప్పాను కదా నాకు అంత హెల్దీగా చేయాలంటే అస్సలు మనసు ఒప్పలేదు అని చెప్పి వీలైనంత హెల్దీగా చేయడానికి ట్రై చేశాను. అండ్ నిజంగా చెప్తున్నాను, నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట. నాకు అంటే సతీష్ అయితే మాత్రం పాపం డౌట్గానే పడ్డాడు, అంటే స్వీట్ ఇట్లా చేస్తే ఇష్టంగా తింటారా అందరూ, ఇంత కష్టపడి చేస్తుంది పాపం మళ్ళీ చివరికి ఎవరు తినకపోతే డిసప్పాయింట్ అవుతుందేమో ఇట్లా, పాపం నాకన్నా తనే ఎక్కువ వర్రీ అయ్యాడనమాట. కాకపోతే నాకైతే మాత్రం నమ్మకం ఉండే, బట్ అందరికీ కూడా నచ్చిందనమాట. సో అందుకు చాలా హ్యాపీగా అనిపి, చాలా మంచి అంటే మెయిన్గా అన్నిటికన్నా ఎక్కువ ఈ స్వీట్కే కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట. సో దానికి హ్యాపీగా అనిపించింది నాకు. ఎలిగిందా? అదే రేపక్క,
కట్ చేసి అయిపోయి అండ్ అలానే ఇక్కడైతే గారెలకి పిండిది అత్తయ్య కలుపుతూ ఉన్నారనమాట. నేను దానికి కావాల్సిన ఆ కొత్తిమీర అట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ మంచిగా పక్కన కట్ చేసి పెడతా ఉన్నాను. సో ఈరోజు స్టార్టర్ కింద అయితే మాత్రం మసాలా గారెలు అనుకున్నాం అనమాట. ఒకటి మసాలా గారెలు, ఇంకొకటి నాన్ వెజ్ స్టార్టర్ ఏదైనా పెడదాం అనుకున్నాము. సో అది మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, చికెన్ అది కూడా ఫ్రై చేసాం కదా. సో అది చిల్లీ చికెన్ అనమాట. ముందు అన్నీ చేయగలుగుతామని నమ్మకం ఉంది, కానీ ఒక గారెలే కొంచెం భయపడ్డామని చెప్పాలి. ఎందుకంటే వేస్తా కూర్చుంటే చాలా టైం పడుతుంది కదా గారెలు అయితే మాత్రం. సో కొంచెం టైం పడుతుందేమో, యాక్చువల్గా ఫస్ట్ బజ్జీ అనుకున్నాము. బజ్జీ అయితే ఇంకా పని ఉంటుంది కదా, అవన్నీ కూడా ముందు ఆ కాయలన్నీ కూడా ముందు ఏమంటారు ఆ సీడ్స్ అన్ని తీసేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్కటి అంటే ఎక్కువ పట్టవు మనకి ఆయిల్లో వేయటానికి కూడా. సో ఇంకా చాలా టైం పడుతుందేమో బజ్జీలు అయితే అని చెప్పి అనిపించింది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా మసాలా గారెలు సెలెక్ట్ చేసుకున్నాము. మసాలా గారెలు అయితే కొంచెం త్వరగా వేయొచ్చు అనిపించింది. ఇక్కడ చూసారు కదా రెండు ప్యాన్లు పెట్టేసామన్నమాట. కాస్కో నుంచి పెద్ద ఆయిల్దే తెచ్చుకున్నా కదా నేను ఎట్లాగో. సో అది బాగా హెల్ప్ అయిందని చెప్పొచ్చు దీనికైతే మాత్రం. ఇక్కడైతే ఇంకా నేను గారెలు వేస్తూ ఉంటే అత్తయ్య తీస్తూ ఉన్నారనమాట. పడవు ఇయ్యం పడవు ఇయ్యి చెప్తారు ఇప్పుడు ఇట్లాంటప్పుడు పడతాయి అనమాట. ఇందాక ఏం పడవు సో నాది గారెలు వేయటం కంప్లీట్ అయిపోగానే నేను వెంటనే మళ్ళీ ఈ గుత్తి వంకాయలు ఉంటాయి కదా అవి మంచిగా కట్ చేసేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసేసుకుంటా ఉన్నాను. పన్నీర్ కర్రీ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయిందనమాట. నేను చూస్తూ ఉన్నాను, నాకు అది కొంచెం అనిపించింది, నేను పొయ్యగలను లేదో అనిపించింది ఆ ట్రేస్లో, అల్యూమినియం ట్రేస్లో. సో సతీష్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈలోపు ఇంకేం చేయగలనో అవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాను నేను, లైక్ ఈ ఆనియన్స్ కట్టింగ్ కానీ ఇంకా మనకు దేనిలోకి కావాలో తెలుసు కదా అవన్నీ కూడా. నాకు ఇంక ఏది కూడా నాకు అంత కష్టం అనిపించదు. ఎప్పుడైనా నన్ను నేను అప్రిషియేట్ చేసుకోవాలనిపిస్తే నేను వేరే బయటికి అంతగా చేసుకోను, కానీ ఆ కటింగ్ ఉంది చూసారా దానికైతే మాత్రం నిజంగా అప్రిషియేట్ చేసుకోవచ్చండి. ఎంత టైం పడుతుందో నిజంగా మన దగ్గర అన్ని వేల మందికి అసలు ఎట్లా కట్ చేస్తారో వాళ్ళందరికీ. నాకైతే మాత్రం నిజంగా అంటే నేను ఈ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత అయితే మాత్రం వాళ్ళందరినీ నిజంగా అప్రిషియేట్ చేయొచ్చండి. అన్ని వేల మన దగ్గర పెళ్ళి అనగానే అన్ని వేల మందిని పిలుస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ అంత ఓపిక్గా చేస్తూ ఉంటారే వాళ్ళు. నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళకి, అసలు ఎంత ఓపిక అనిపించింది అనమాట నాకైతే మాత్రం. అండ్ ఇంక ఇక్కడైతే చూసారా మేమిద్దరం ఇంత కష్టపడి, మా అత్తయ్య నేను అంత కష్టపడి గారెలు వేస్తే సతీష్ మంచిగా బయట శుభ్రంగా తిరిగేసి వచ్చాడనమాట. ఈసారి ఈ బర్త్డేకి చేసిన వాటిలో అయితే మాత్రం బట్ సతీష్ కూడా చేశాడు, కానీ బట్ స్టిల్ ఇంకా నాకు కొంచెం ఒకటి రెండు చోట్ల అయితే మాత్రం కోపం వచ్చిందని చెప్పాలి. అది కూడా ఎక్కడ అంటే మేమిద్దరం చేస్తూ ఉన్నాం కదా, అదే నేను ఒక్కదాన్నే అయి ఉంటే అసలు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. బట్ అత్తయ్య కూడా ఉన్నారు కాబట్టి కొంచెం వెళ్ళినట్టున్నాడు అనమాట, బయటకు వేరే ఏవో తేవటానికి బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళి చాలాసేపు ఉండిపోయాడు అనమాట యాక్చువల్గా. అసలు అది కూడా అంటే వెళ్ళినందుకు కాదు, ఎందుకు అంటే షూస్ అనమాట అన్నీ తీసుకున్నాం కానీ హన్స్కి ఒక్క షూస్ మాత్రం దొరకలేదు, అంటే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయితే మాత్రం. బట్ వాడికి ఇంకా చాలా రకాల వేరే షూస్ ఉంటాయి కదా అంతకన్నా ముందు, నేను పెద్దగా దాని గురించి వర్రీ అవ్వలేదు. కాకపోతే సతీష్ అయితే మాత్రం నాకు మళ్ళీ నేను చెప్తే ఊరుకు ఆల్రెడీ ముందు రోజు తిప్పాడనమాట ఆ షూస్ గురించి సాయంత్రం పూట.
తిరిగాము, బట్ అయినా కూడా దొరకలేదు అనమాట. సర్లే అని చెప్పి, అంటే మ్యాచింగ్ అయితే మాత్రం దొరకలేదు, సో అందుకని వదిలేసాం అనమాట. బట్ నాకు చెప్పకుండా తను ఆ టైంలో మేమిద్దరం కూర్చొని ఈ వంటలన్నీ చేస్తూ ఉంటే తను మాత్రం శుభ్రంగా బయట షాపులన్నీ తిరిగి షూస్ తెచ్చాడు అనమాట వాడికి. నూనె మాత్రం రావట్లేదు. నేను ఎంత నూనె నా గుత్తం కాయలన్నీ చిక్కిపోయాయి అమ్మా, పర్లేదు అనుకుంటలే కదా. సో సతీష్ వచ్చేసరికి గుత్తి వంకాయ కర్రీ అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో పన్నీర్ కర్రీ కంప్లీట్ అయిపోయింది అండ్ అలానే గుత్తి వంకాయ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ ఒకటి చేయాలన్నమాట. సో ఇంకా నేను రాగానే ఇంకా సతీష్కి అర్థమైపోయింది నేను తిట్టడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి, ఇంకా పనిలోకి దిగాడు అనమాట. ఇంకా తను కూడా చేయటం అయితే మాత్రం, ఇక్కడైతే చూసారు కదా ఇందాక మేము మిల్క్ అది ప్రిపేర్ చేసుకున్నాం కదా స్వీట్కి కావాల్సింది, ఇంతకీ నేను మిల్క్లో ఏం వేసాను అన్న చెప్పలేదు కదా. మిల్క్లో నేను వచ్చేసి కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను అనమాట. సో నేను పూర్తిగా థిక్ అవనివ్వలేదు. ఇక్కడ మీరు చూస్తే మీకు కొంచెం పలచగానే అనిపించి ఉండొచ్చు. అది తర్వాత ఇంకొంచెం సేపు అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ అయితే మాత్రం ఇనిషియల్గా బ్రెడ్ అది పీల్చుకోవాలి కదా, సో అందుకని చెప్పి నేను కొంచెం లైట్గానే ఉంచుకున్నాను అనమాట. మీరు మరీ థిక్ చేసుకుంటే బ్రెడ్ ఏం పీల్చుకోదు. సో అది ఒక క్రీము ప్లస్ బ్రెడ్ విడివిడిగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను అంత కొత్తగా ఏం చేయలేదండి. బ్రెడ్ మంచిగా మామూలుగా అయితే మనం ఫ్రై చేసుకుంటాం కదా, సో ఆ బ్రెడ్ నేను విడిగా అంటే అవెల్లో లైట్గా గీ వేసి అవెల్లో ఫ్రై చేసేసుకున్నాను, అంటే అవెల్లో పెట్టేసుకున్నాను. సో కొంచెం రోస్ట్ అవుతుంది, సో దానివల్ల మీకు కొంచెం క్రంచీగా ఉంటుంది అనమాట, మరీ మెత్తగా అయిపోకుండా. అండ్ ఆ తర్వాత దాని మీద సిరప్ వేసాం కదా, ఆ సిరప్ వచ్చేసి మిల్క్ అండ్ అలానే కస్టర్డ్ పౌడరు షుగరు అండ్ అలానే కొంచెం ఏమంటారు యాలకుల పౌడర్ ఉంటుంది కదా, సో అది వేసుకున్నాను. అండ్ అలానే కొంచెం నేను వెనీలా ఎసెన్స్ విడిగా వేయలేదు, నేను తెచ్చుకున్న కస్టర్డ్ పౌడరే వెనీలా ఎసెన్స్ అనమాట. సో అట్లా కొంచెం వెనీలా ఫ్లేవర్ లాగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో ఎందుకు చెప్తా ఉన్నాను అంటే మేబీ ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఎవరికైనా ట్రై చేయాలనిపించవచ్చు కదా, సో అందుకని చెప్తా ఉన్నా అనమాట. బట్ చాలామందికి అయితే మాత్రం నచ్చింది. సో మీరు ఓకే మీ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పార్టీస్ చేసుకుంటున్నా కూడా సో దానికి కూడా హెల్ప్ అవుతూ ఉంటారు కదా, సో అందుకని చెప్తా ఉన్నాను. అండ్ ఇంక ఇక్కడైతే నేను నట్స్ అన్నీ కూడా వేసుకుంటా ఉన్నా అనమాట. సో నట్స్ అయితే మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. నార్మల్గా బ్రెడ్ హల్వాలో ఎంత ఇస్తామో దానికన్నా కొంచెం ఎక్కువ వేసాయని చెప్పొచ్చు అనమాట, ఎందుకంటే బ్రెడ్ హల్వాలో ఆబ్వియస్లీ మనకి నట్స్ వల్ల ఎక్కువ టేస్ట్ వస్తూ ఉంటుంది. సో అట్లా కొంచెం ఎక్కువే వేసాను అనమాట, మంచిగా క్యాష్యూస్ కానీ అండ్ అలానే బాదం కానీ ఇవన్నీ కూడా కిస్మిస్ కానీ ఇవన్నీ కూడా మంచిగా ముందే ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. సో అవే అక్కడ మంచిగా స్ప్రెడ్ చేసుకుంటా ఉన్నా అనమాట. చూడటానికి అయితే మాత్రం చాలా బాగుంది కదా. సో మీకు ఎట్లా అనిపించింది అన్నది అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే
ఓకే. ఇంకా పట్టుందా పుదీన? అండ్ ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీకి వచ్చేసాము అనమాట. సో చికెన్ కర్రీకి రాగానే ఏదో తెలియని ఆనందం, ఎందుకంటే చాలా వరకు కంప్లీట్ చేసేసాం కదా. మెయిన్గా ఆ స్వీట్ ఒకటి అండ్ అలానే ఇంకా ఆ గారెలు ఒకటి, ఈ రెండింటికే ఎక్కువ భయపడ్డాం అనమాట. బట్ అవి రెండు అయితే మాత్రం కంప్లీట్ చేయగలిగాము, సో అందుకైతే మాత్రం హ్యాపీ. అండ్ ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతూ ఉంది. పైన ఇప్పుడు లాస్ట్లో వేసాను కదా, అది వచ్చేసి క్యాషూ పేస్ట్ అనమాట. సో కొంచెం మంచిగా గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది అనిపించి ఇంకా అట్లా చేస్తూ ఉన్నాను ఈరోజు అయితే మాత్రం. ఈరోజు యాక్చువల్గా అయితే ఫస్ట్ నేను బిర్యానీ చేద్దాం అనుకున్నాను అనమాట, చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. చికెన్ బిర్యానీ చేసిన తర్వాత మళ్ళీ చికెన్ బిర్యానీ అండ్ అలానే వెజ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. బట్ నేను చూసినంత వరకు అయితే మాత్రం చాలా పార్టీస్లో పాపం వెజ్ వాళ్ళకి అసలు ఆప్షన్సే ఉండవు అనమాట. ఒక స్టార్టరు అండ్ అలానే ఆ వెజ్ బిర్యానీ అంత మంచిగా ఉండదు. అండ్ ఇంకా మహా అయితే ఒక పన్నీర్ కర్రీ ఉంటుంది అనమాట, నాన్స్ పెడతారు కాబట్టి పన్నీర్ కర్రీ ఉంటూ ఉంటుంది. ఇంక ఇంతే తప్ప వాళ్ళకి పెద్దగా ఆప్షన్స్ ఏం ఉండవు అనమాట. బట్ నాన్ వెజిటేరియన్స్ అయితే మాత్రం శుభ్రంగా వెజ్ ఎంజాయ్ చేస్తారు, నాన్ వెజ్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. బట్ ఈరోజు అయితే మాత్రం నాకు తెలుసు నా ఫ్రెండ్స్లో కొంతమంది వెజిటేరియన్స్ కూడా ఉన్నారు కాబట్టి, సో నేను వాళ్ళకు కూడా మంచిగా కుక్ నేనే చేస్తూ ఉన్నాను కాబట్టి నేను కస్టమైజ్ చేసుకోవచ్చు కాబట్టి నేను మంచిగా ఇట్లా చేసి పెట్టాలనుకున్నాను అనమాట. సో బిర్యానీస్ అయితే ఇట్లా అయిపోతుంది అని చెప్పి నేను బగారా రైస్ అండ్ అలానే కర్రీ సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను అనుకున్నట్టుగానే నా వెజిటేరియన్ ఫ్రెండ్స్ నుంచి అయితే మాత్రం మంచిగా కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో ఎందుకంటే ఇలా చేయటం వల్ల నేను వెజ్ కర్రీస్ కూడా ఒకటి రెండు చేయగలిగాను. సో వాళ్ళకు కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయడానికైతే మాత్రం. సో అనుకున్నట్టు చేయగలిగినందుకైతే మాత్రం హ్యాపీగా అనిపించింది. అండ్ అలానే ఇక్కడ ఇంకా చికెన్ కర్రీ అది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సతీష్ అయితే అది కూడా తీసి ట్రేస్లో అది పెట్టేస్తూ ఉన్నాడు. చాలే చాలు తీసుకుందిరా, చాలే మరి కెచప్ చికెన్ తిన్నట్టుంటుందా? అదే కూరగాయలు ఉన్నాయి కాదువా. కాంతూర్ వాటర్ అయ్యలేదు ఇప్పుడు సో అది అలా మెయిన్ కర్రీస్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇంకా చికెన్ స్టార్టర్ ఒకటి అన్నాను కదా చిల్లీ చికెన్, సో అది మాత్రం లాస్ట్లో పెట్టుకున్నాము. మంచిగా నేను అవన్నీ దానికి కావాల్సినవన్నీ ఫ్రై చేసి పెట్టేస్తే సతీష్ మంచిగా ఫ్రై చేసి పెట్టాడనమాట. ఇంకా మనం ఇది యాక్చువల్గా అయితే కొంచెం క్వాంటిటీస్లోనో లేకపోతే ఇంకా పెద్ద వాటిలో ఏదైనా ఓక్ లాగా ఉంటే అట్లాంటి వాటిలో అయితే ఇంకా బాగొచ్చేది. బట్ బాగుందనమాట నాకు, అంటే అందరికీ నచ్చింది కానీ నాకు ఇంకా బెటర్గా చేయొచ్చు అని అయితే అనిపించింది నాకైతే మాత్రం. యాక్చువల్గా నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయా అనమాట, నేను పన్నీర్ కర్రీ చేశాను కదా, సో అందులోకి నాన్స్ కూడా ఆర్డర్ చేశాము. నాన్స్ వచ్చేసి నాన్స్ ఒక్కటి నేను చేస్తా అంటే సతీష్ అస్సలు ఒప్పుకోలేదు. ప్లీజ్ ఇంకా నన్ను నిజంగా చెప్పాలని బతిలాడుకున్నాడు అనమాట, ప్లీజ్ నువ్వు చేయదు, నేను నాన్స్ చేస్తా అనలేదు కానీ నేను చపాతీ చేస్తా అని చెప్పాను అనమాట. బట్ సతీష్ అస్సలు నీకు ఇంత అవకాశం ఇచ్చాను కదా అది ఒక్కటి వదిలే అని చెప్పాడు. సో అందుకని చెప్పి ఇంకా వదిలేస్తే నాన్స్ మాత్రం బయట విడిగా వేరే రెస్టారెంట్లో ఆర్డర్ చేశాడనమాట. సో ఇంకా మనం పార్టీ అప్పుడు అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు నాన్స్ వరకు అయితే మాత్రం. సో పన్నీర్ కర్రీ వచ్చేసి నాన్స్లోకి అనమాట యాక్చువల్గా. అండ్ అలానే ఎవరైనా వేరే వాటిలోకి కావాలన్నా రైస్లోకి కావాలన్నా వేసుకోవచ్చు. అంటే ఇంట్లో కొన్ని ఉన్నాయిలే బట్ అయినా కూడా సగం ఉంటే సగం పోసా అనమాట మిగతా పక్కన. చేసి
నేను ఇంత కష్టపడి చేస్తూ ఉంటానా, సతీష్ మాత్రం నా కష్టాన్ని ఒక 2-3 నిమిషాల్లో అంతా అవగొట్టేస్తూ ఉంటాడు అనమాట. నా కష్టానికి మాత్రం అస్సలు సతీష్కి అసలు తెలీదు. ఈసారి ఎప్పుడైనా సతీష్నే కూర్చోబెట్టి చేర్చాలి ఇవన్నీ, అప్పుడే తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, నేను ఇంత కష్టపడి అన్నీ కూడా టైంకి కంప్లీట్ చేశాను. ఇక్కడ చూసారా బాస్మతి రైస్, ఇది కుక్ చేస్తూ ఉన్నప్పుడు కూడా నేను ఉన్నా అనమాట. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేశాడు కదా, మిక్స్ చేసి ఇందులో వాటర్ వేసేంతవరకు కూడా నేను ఉన్నాను. ఆ తర్వాత ఇంకా ఓ హడావుడు చేసేసాడు అనమాట. ఇంకా నువ్వు వెళ్ళి రెడీ అయిపో వెళ్ళిపో, మళ్ళీ పార్టీ టైంకి అవ్వదు అది ఇది అని చెప్పి ఇంకా నన్ను పంపించేశాడు. నేను ఉంటాలే, నేను చూస్తాలే అని చెప్పి. సో ఈ స్టెప్ వరకు నేను ఉన్నా అనమాట. లైక్ సాల్ట్ చూసి ఇంకప్పుడే వెళ్ళాను. రైస్ కుక్ ఇంకా జస్ట్ కుక్ అయిందో లేదో చూడటమే కదా నేను వెళ్ళాను అనమాట. ఇంకా నేను వెళ్ళాను అంటే చాలు, ఓ హడావుడు చేసేస్తూ ఉంటాడు, ఇంకా నా వీడియో తీయటం మర్చిపోతాడు అనమాట. నేను 1-10 సార్లు చెప్పాను సతీష్, మొత్తం అయిపోయిన తర్వాత నాకు ఒక్క చిన్న బిట్టు వీడియో తీసి పెట్టు. లాస్ట్ టైం కూడా ఇట్లానే అయ్యింది. లాస్ట్ టైం కూడా మీరు చూస్తే హంచ్ బర్త్డే వీడియోలో, అంటే అప్పుడు నేను చేయలేదు బట్ స్టిల్ బర్త్డే వీడియోలో అసలు ఫుడ్డే ఉండదన్నమాట. సో అందుకని చెప్పి ఈ ఇయర్ నేనే చేస్తూ ఉన్నాను కదా, మంచిగా నాకు అట్లా చూడటం బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ ఇయర్ కూడా సతీష్ అయితే మాత్రం అది మిస్ చేశాడనమాట. ఇంకా అంటే తను హడావుడిలో ఉన్నాడు అంటే అసలు ఇక్కడ నా వీడియోస్ గురించి అసలు పట్టించుకునే పట్టించుకోడు. సో ఫైనల్ బిట్ అయితే మాత్రం నాకు తీయలేదన్నమాట. అండ్ ఇంకా ఇక్కడైతే చూసారు కదా వైట్ రైస్ కూడా కుక్ చేసాము. సో పప్పు కానీ రసం కానీ వేసుకుంటారు కదా, సో అందుకని చెప్పి వైట్ రైస్ కూడా ఒక ట్రే పెట్టాము అనమాట. బట్ దీని తర్వాతే నేను ఒకటి తెలుసుకున్నాము, అదేంటంటే ఎప్పుడు కూడా ఇప్పటిదాకా బగారా రైస్ నేను ఎన్నోసార్లు కుక్ చేసి ఉంటాను కదా, బట్ ఆల్వేస్ నేను కుక్కర్లోనే పెట్టేదాన్ని. ఎందుకంటే నాకు ఎక్కడో చిన్న భయం ఉంటుంది అనమాట. అంటే మా ఇద్దరికైతే అసలు మంచి కుక్కర్లో పెట్టేసుకోవచ్చు, బట్ ఎవరైనా వస్తున్నప్పుడు ఒకవేళ 10 మంది వస్తున్నారు అనుకోండి, అవసరమైతే 2 సార్లు నేను కుక్కర్లోనే పెట్టేదాన్ని. మన కుక్కర్ సరిపోదు అనుకుంటే, బట్ ఎప్పుడు కూడా విడిగా కుక్ చేసేదాన్ని కాదనమాట. ఎందుకంటే ఎవరైనా వస్తున్నప్పుడు మళ్ళీ రిస్క్ తీసుకోవటం ఎందుకు, అది కుదరకపోతే మళ్ళీ ఇంకోసారి చేయాల్సి వస్తుంది అని చెప్పి అవసరమైతే 2 సార్లు అన్నా చేసేదాన్ని, కానీ బట్ ఎప్పుడు విడిగా వండేదాన్ని కాదనమాట. బట్ మొదటిసారి మేము మళ్ళీ ఇన్నిసార్లు కుక్కర్లో పెట్టాలంటే కష్టం అని చెప్పి డైరెక్ట్గా సతీష్ ఆ గిన్నెలోనే కుక్ చేస్తాడు, బట్ బాగా కుదిరింది అనమాట. సో అందుకైతే మాత్రం హ్యాపీ. సో అట్లా బగారా రైస్ అది కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ అలానే ఇంకా రైతా కూడా చేసాము అనమాట. సో రైతాకు కూడా కావాల్సినవన్నీ నేను కట్ చేసేసి అక్కడ పెట్టేసి వెళ్ళాను. ఆ తర్వాత అత్తయ్య కూర్చొని అదంతా కూడా మంచిగా కలిపేశారనమాట. సో ఈ టైంలో ఇంకా నేను మంచిగా వెళ్ళిపోయి రెడీ అయిపోతూ ఉన్నాను. సో ఇట్లా మేనేజ్ చేస్తాం అనమాట. చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఎట్లా మేనేజ్ చేస్తారు అట్లా అని చెప్పి, ఆబ్వియస్లీ ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా సతీష్ హెల్ప్ లేకుండా అయితే మాత్రం ఏం చెయ్యలేను. అండ్ అలానే ఈసారి అత్తయ్య ఉండటం చాలా పెద్ద హెల్ప్ అని చెప్పాలి. సో అత్తయ్య హంష్ని పూర్తిగా అత్తయ్య చూసుకున్నారనమాట. ఆఖరికి బర్త్డేకి రెడీ చేయటం మొత్తం అన్నీ కూడా అత్తయ్య చూసుకున్నారు. అండ్ అలానే నాకు కుకింగ్లో కూడా చాలా హెల్ప్ చేశారనమాట. సో అత్తయ్య లేకపోయి ఉంటే మాత్రం ఇంత పని అయితే మాత్రం చేయలేకపోయేదాన్ని ఖచ్చితంగా అయితే మాత్రం. సో అలా నా కుకింగ్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి. చాలా చాలా హ్యాపీ అండి. అనుకున్న టైంకి అనుకున్నట్టు అన్నీ కంప్లీట్ చేశాను, ఒక్క ఐటెం కూడా మిస్ చేయలేదన్నమాట. సో అందుకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా నాకు వీలైనంత వరకు నేను నెక్స్ట్ వీడియోలోనే హంష్ బర్త్డే వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ మీన్ నెక్స్ట్ వీడియో అంటే రేపే పోస్ట్ చేయడానికి అయితే మాత్రం నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకా ఏమన్నా లేట్ అయితే ఆ నెక్స్ట్ డే వస్తుంది, బట్ మోస్ట్లీ కుదిరితే మాత్రం నేను రేపు హంచ్ బర్త్డే వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీ ఎవ్వరు కూడా ఆ వీడియో అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తూ ఉన్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.